చూస్తున్నాం వైఎస్ విజయలక్ష్మి అమెరికాకు వెళ్లిపోయారు. సో ఇటు కూతురు వైపే మనసు లాగుతున్నప్పటికీ కూడా కూతురికి సంబంధించి ప్రచారం చేయాలని తనకు ఉన్నప్పటికీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి పదే పదే తన వైపుకు రావాలి, తన కోసం ప్రచారం చేయాలి అని ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తను ఇంకా అమెరికాకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్నికల తర్వాతే తను మళ్లీ ఇండియాకు వస్తారన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ విజయలక్ష్మి అమెరికాకు వెళ్లిపోయారు. ఒకవైపు కూతురు, మరొకవైపు కుమారుడు, ఇద్దరు కూడా ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో ఎవరి వైపుకు వెళ్లాలో అర్థం కాక సంకట స్థితిలో పడిన ఆమె ఇక అమెరికా వెళ్లిపోయి ఎన్నికల తర్వాతే తిరిగి రావాలని భావించారు. దానిలో భాగంగా ఆమె అమెరికా కూడా బయటమే వెళ్లిపోయినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా షర్మిల వైపే మనసు లాగుతున్నప్పటికీ, ఆమెకు సాయం చేయాలని భావించినప్పటికీ, ఆమె తరపున ప్రచారం చేయాలని అనుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైపు ప్రచారం చేయాలని విజయమ్మపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవైపు వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత, ఇంకా అక్కడ కడప జిల్లాలో తాము ఎలా జగన్ వైపు చేసే అవకాశం ఉంది, ప్రచారం చేసే అవకాశం ఉంది అని భావించి, ఒకవైపు కుమార్తెకు అది వ్యతిరేకం అవ్వడం, ఏదైతే ఇదైన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అప్పటి నుంచి ఆమె కుమార్తె వద్ద ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆమె వెంటే నడిచిన పరిస్థితి అయితే ఉంది. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చే సమయంలో తప్ప మినహా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆమె రాలేదు. గతంలో ఆమె వైఎస్ఆర్సీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ కూడా కుమారుడు పట్టుబట్టి ప్లేనరీలో ఆమెతో రాజీనామా చేయించారు. తర్వాత ఆమె అప్పటి నుంచి కూడా షర్మిల వద్ద ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా షర్మిల విషయానికి వస్తే కనుక ఆమెను కాదని జగన్ దగ్గరికి వస్తే అది చాలా సంకటంగా మారుతుందని భావించి, అదేవైపు తమ్ముడు కుమారుడు ఒత్తిడి మేరకు ఇంకా అతని వైపు కూడా ప్రచారం చేయలేక చేసేది లేక ఇద్దరి మధ్య ఇబ్బంది పడుతూ ఆమె అమెరికా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే ఆమె తిరిగి వస్తున్నట్లు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారని షర్మిల చెబుతున్న పరిస్థితి, ఒకవేళ అక్కడ కనుక ప్రచారానికి వెళ్తే కనుక అది కుటుంబంలో కలతలు రేపుతుందని భావించి ఆమె అమెరికా వెళ్ళిపోయారని వైసీపీ వర్గాలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది.